Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ దిక్కుమాలిన పార్టీకి నువ్వు పెద్ద నాయకుడివి. లోకేష్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నారా లోకేష్ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక ప్రక్క రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కొనసాగుతూ ఉండగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సమయంలో విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రంకు ఇక నిరాశ నిస్పృహలే మిగిలాయని, జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ కామనే మాలోకం అంటూ చంద్రబాబును లోకేష్ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్లో తెలంగాణ టీడీపీ విలీనమైందని, టీడీఎల్పీని మూసేశారు అని, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందే అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. లేకపోతే కృష్ణార్పణమో గోదావరిలో నిమజ్జనం చేయడమో చేయాలని విజయసాయిరెడ్డి సెటర్లు వేశారు. పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రంకు ఇక నిరాశ నిస్పృహలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడని, అవి ఏమైనట్టు చెప్పాలని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నారా లోకేష్ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి, ఇప్పటి వరకు జగన్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ బాబును కులమెడియానో అడుగు మాలోకం అంటూ లోకేష్పై విరుచుకుపడ్డారు. నీతో చేర్చేయంటి మరి అసహ్యంగా, చిన్న మెదడు డ్యామేజ్ అయిన వాడివి ఏదైనా అంటావు అంటూ పేర్కొన్నారు. కర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టీకి నువ్వు పెద్ద నాయకుడివి అంటూ విమర్శించారు. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే అంటూ విజయసాయిరెడ్డి నారా లోకేష్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కట్ చేస్తే ప్రజాకోర్టులో నిన్న ఘోరంగా బహిష్కరించారు అంటూ చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టే, నీ పరాజయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలదు కానీ నిన్ను గెలిపించలేదు రాజా అంటూ సైరా పంచ్ వేశారు. చంద్రబాబు లోకేష్ తండ్రి కొడుకులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ జెండా పీకేసే రోజు వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్న లోకేష్ జగన్ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యోగాలపై, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పాలనలో సాగుతున్న అరాచకాలను ఎండగడుతూ పదునైన విమర్శలతో దూసుకుపోతున్నారు.